మన రైతుల గొంతు వినబడాలన్నా, మన నేతన్నల గొంతు వినబడాలన్నా, మన తెలంగాణ గొంతు వినబడాలన్నా, తెలంగాణ గొంతు వినబడాలన్నా అని ఎందుకంటున్నా అంటే, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి, బీఆర్ఎస్ అన్న చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరఫున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ, రైతుల తరఫున రేపటి నుంచి మనం బయలుదేరదాం.